సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అనేది ఇంతవరకు ఏ రకమైన రీసెర్చ్లో మనకి తేలలేదు ఈరోజు మనం మాట్లాడబోయేది సోరియాసిస్ గురించి సోరియాసిస్లో ఒక్కరి నుంచి ఇంకొకరికి ముట్టుకుంటే దీన్ని కంటేజియస్ డిజీస్ అనం అంటే మీ ఒక్క సోరియాసిస్ ఉన్న వాళ్ళని ఇంకొకరు వైపు ముట్టుకుంటే అట్లా స్ప్రెడ్ అవ్వదు స్ప్రెడ్ అవ్వడానికి ఎక్ కారణం ఆటో ఇమ్యూన్ లేకపోతే మన జీన్స్లో ఉన్నదే అంటాం కొంతమందికి పిల్లల్లో ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్ స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అంటాం గొంతులో కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చి అది సరిగా ట్రీట్ చేసుకుపోతే అది దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది రావడానికి కొంతమందికి ఏంటి దోమ కుట్టినా చీమ కుట్టినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఏదైనా దెబ్బ తగిలితే అది ఇరిటేషన్గా అయిపోయి దాంట్లో నుంచి కూడా సోరియాసిస్ అనేది వచ్చే అవకాశం ఉంది దీని సోరియాసిస్ని మనం సైకోసోమాటిక్ డిజీజ్ అని కూడా అంటాం అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకంగా మన శరీరం బాధపడితే ఇది పెరుగుతుంది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మానసికంగా ఎట్లా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఎక్కువ అనవసరంగా ఆలోచడం ప్రతిదానికి టెన్షన్ ఎక్కువ తీసుకోవడము ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది పెరిగిపోతుంది నాకెందుకు వచ్చింది అని బాధపడి ఏడిస్తే కూడా దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయింది పెరుగుతుంది ఇంకా శారీరకంగా మోషన్ సరిగా లేదు అసిడిటీ బాగుంది ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది జలుబు తరచుగా వస్తుంది ఇటువంటిది కూడా ఉంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాతావరణం సో ఇప్పుడు చలికాలంలో వాతావరణం బాగా చల్లగా అయినప్పుడు సోరియాసిస్ అనేది పెరిగే అవకాశం ఉంది ఎండాకాలంలో తగ్గినట్టు ఉంటుంది సో సోరియాసిస్ ట్రీట్మెంట్ చేసి చేసినా చేయకపోయినా ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది కొంతమందికి తక్కువ అవుతుంది కొంతమందికి ఎక్కువ అవుతుంది కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా నెగ్లెక్ట్ చేసుకుంటే బాగా ముదిరిపోయి శరీరం మొత్తం వచ్చేస్తే చూడ్డానికి వికారంగా ఉండడం అనేది జరుగుతుంది దాంతో చాలామంది మానసికంగా చాలా బాధపడి చాలా డౌన్ అయిపోతారు ఎందుకంటే దాంట్లో బాగా ఇచ్చింది ఎప్పుడు చూసినా గీక్కడము ఆ గీకినప్పుడు ఏమవుతుంది పొట్టులాగా రాలిపోవడము ఇబ్బంది రావడము అండ్ అది మన చర్మ ఫోల్స్ దగ్గర అంటే మన చేతుల దగ్గర లేకపోతే మోకాలు వెనకాల ఫోల్స్ బాగా మందంగా అయిపోయినప్పుడు అక్కడ పగుళ్లాకొచ్చేసి దాంట్లోంచి రక్తం కారడము దీనివల్ల ఇన్ఫెక్షన్ రావడము అని ఒక్కటి నుంచి ఒకటి నుంచి ఒకటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ నెగ్లెక్ట్ చేసుకుంటే సోరియాసిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏంటంటే జాయింట్స్లో విపరీతమైన నొప్పి వాపు రావడం అన్నమాట అది ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు అది బాగా సివియర్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ అది ఎఫెక్ట్ అవుతే చాలా నొప్పి రావడము చాలా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సోరియాసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని తగ్గించడం ఎట్లాగా సో సోరియాసిస్ని మొత్తానికి కంప్లీట్గా తగ్గించడానికి ట్రీట్మెంట్ మీకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అలోపతి కానీ వేరే దేంట్లోనూ దొరకదు కానీ ఆయుర్వేదంలో మాత్రం అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది దానివల్ల దీంట్లో నుంచి మొత్తానికి బయటికి వచ్చే ఒక ఛాన్స్ ఉంటుందనమాట సో ఇది ఎట్లా అనమాట పెద్ద మ్యాజిక్ కానీ పెద్దది ఏం చేసేది లేదు మేము చేసే ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే మీ చర్మాన్ని సాఫ్ చేయాలి మీ రక్తాన్ని సాఫ్ చేయాలి మీ డైజెస్టివ్ సిస్టమ్ని సాఫ్ చేయాలి ఇది సాఫ్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే అది కంప్లీట్గా తగ్గుతుంది సో కొంతమంది ఏమంటారంటే మాకు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతూ ఉంటారు సో మీ క్రానిసిటీ బట్టి అంటే ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు ఏ ఏ చోట్ల ఎఫెక్ట్ అయింది ఎక్కడెక్కడ మీకు ఆ బాధ ఉంది దాన్ని బట్టి ఉంటుంది సపోజ్ మీ గోల్లో ఉంది పాదాల్లో ఉంది చేతుల్లో ఉందనుకోండి ఎక్కువ టైం పట్టచ్చు ఉట్టి స్కాల్ప్లో ఉందనుకోండి మీరు వేరే ఏ రకమైన మందులు వాడకుండా మా దగ్గరే ఫస్ట్ వచ్చారనుకోండి తొందర తగ్గిపోతుంది శరీరంలో అక్కడ ఇక్కడ మచ్చలు ఉంటే తొందర తగ్గదు కానీ శరీరంలో మొత్తం ఉంటే టైం పడుతుంది ఇప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఒక్కటేసారి తగ్గడం కాదు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ సప్రెషన్ కాదు ఎలిమినేషన్ అంటాం అంటే రోగాన్ని వేరు నుంచి తీసి పడేయాలి సో దానికి ఏమవుతుందంటే అది కొంచెం కొన్నిసార్లు తగ్గినట్టు అయిపోయి ఎక్కువ అయిపోయి తగ్గినట్టు అయిపోయి అట్లా మొత్తానికి వేరు నుంచి తీసి పడే పడేసి ఒక ట్రీట్మెంట్ చేస్తాం సో దీనివల్ల ఏమవుతుందంటే మా దగ్గర ఇంతవరకు వచ్చిన పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని శరీరం మొత్తం ప్యూరిఫై చేసుకొని మొత్తం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది కొంతమందికి అయితే అసలు మస్సు మళ్ళీ తిరిగే రాలేదు సో సోరియాసిస్ అనే ఒక రోగం వచ్చినప్పుడు దీనికి ఏ రకమైన చికిత్స ఎక్కడ లేదు జీవితాంతం మందులే వాడాలి మేము దీంతోనే బాధపడాలి అన్ని ఒక్క ఆలోచన పక్క పెట్టేసుకొని మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోండి మా దగ్గర కేసీసీలో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది ఇది చేస్తే మీరు దీంట్లోంచి మొత్తానికి బయటికి కూడా రావచ్చు అండ్ మీ చర్మం కూడా మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ నమస్కారం